వెల్కమ్ బ్యాక్. 42 ఏళ్ల బతుకు పోరాటం ఆగిపోయింది. కామాంధుడి కర్కశానికి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన భాగ్యురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ముంబైలోని కేవీఎం హాస్పిటల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న అరుణ షాన్బాగ్ అనే మహిళపై వార్డ్ బాయ్ సోహన్ లాల్ వాల్మీకి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో షాక్ తిన్న ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె జీవిత పోరాటం చేస్తూనే ఉంది. నాలుగు దశాబ్దాలుగా అరుణ షాన్బాగ్ అదే ఆసుపత్రిలో నిర్జీవంగా పడింది. ఎప్పటికైనా కోలుకుంటుందనే ఆశతో తోటి సిబ్బంది వందల వారీగా చికిత్స అందించారు. మానవతా దృక్పథంలో ఇప్పటికీ సేవ చేస్తూ వచ్చారు. ఆ దారుణం జరిగినప్పుడు అరుణ వయసు 26 ఏళ్లు. అరుణ దయనీయ స్థితిపై చలించిన సామాజిక వేత్తలు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు నిరాకరించడంతో అరుణ షాన్బాగ్కు చనిపోయే భాగ్యం కూడా దక్కలేదు. 42 ఏళ్లు మృత్యువుతో పోరాడిన అరుణ షాన్బాగ్ 68 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచింది.